ఈరోజు వీడియో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మరి పప్పు ఆవకాయ రెసిపీ అండి. ఇది ఏంటో అనుకుంటున్నారు కదా, పప్పు ఆవకాయను కానీ ఎవరికి నోరూరుతుంది, అందరికీ నోరూరుతుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కిచెన్లోకి వెళ్ళిపోదామా మరి. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు మనం కొంచెం పోపు దినుసులనే వేద్దాము. లైట్గా మినపప్పు వేద్దామండి, లైట్గా. తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేద్దామండి. కొద్దిగా జీడిపప్పు వేసుకుందాము. పోపు దినుసుల్ని ఒకసారి మనం కొంచెం ఫ్రై చేద్దామండి, లైట్గా వేద్దాము. తర్వాత కొంచెం కరివేపాకండి. ఒక చిన్న ఆనియన్ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు, సిమ్లోనే దోరగా వేపుదామండి. కందిపప్పు, ఇందులోనే ఉప్పు వేసేసానండి. మన క్వాంటిటీని బట్టి వేసుకుందాము. నేనైతే ఒక చిన్న గ్లాస్ రైస్ పెట్టుకున్నాను. మా హస్బెండ్కి నాకునండి, పిల్లలు ఎవరు లేరు, సో మా ఇద్దరికే కాబట్టి కొంచెం తగ్గించాను. ఇందులో హాఫ్ అయితే పప్పు సరిపోతుంది. వేసి వేస్తున్నాము పప్పు. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం, లైట్గా కొంచెం అండి. సో వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది చిన్న గ్లాస్ పెట్టుకున్నాం మాకు ఇద్దరికి. సో రైస్ అనేది పప్పులో వేసేద్దాం. చూసారు కదండి, రైస్ వేసేసాము. మిక్స్ చేద్దాం ఒకసారి బాగా పప్పుని. పప్పు మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, మనకి నోరూరే ఆవకాయ పచ్చడి అనేది వేస్తూ ఉన్నాను. రెండు బద్దలు వేసానండి. వెల్లుల్లి ఉన్నాయి, వెల్లుల్లి కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఆవకాయ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేద్దాము. మనం ఈ ఆవకాయలో లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దాము. గుమగుమలాడే పప్పు ఆవకాయ అన్నం రెడీ అయిపోయిందండి. మీకు నోరూరుతుంది కదా. రెడీ అయిపోయిందండి.